అంబటి రాంబాబు పై పల్నాడు జిల్లా సత్తెనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో గాది వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు. అంబటి నీచమైన రాజకీయాలు మానుకోవాలని మండిపడ్డారు. సంక్రాంతి సంబరాల పేరుతో లక్షలు దోచుకున్న అంబటి వినాయక రెస్టారెంట్ మృతుడు అనిల్ కుటుంబానికి వెంటనే చెక్కు అందజేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల సత్తెనపల్లిలో ఆమర నిరాహార దీక్షకు జనసేన సిద్ధమవుతుందని హెచ్చరించారు. నాకు ఉన్నది డెఫినెట్ దానికి నేను చెప్తాను, మీకు చెప్తాను, మీ ద్వారా ప్రజలకు చెప్తాను. ప్రజలు దాన్ని ఎంతవరకు విశ్వసిస్తారో ప్రజలే ఆలోచించుకోవాలి. ఎస్, అసలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎలా 5 లక్షలు ఇస్తారు? చనిపోయిన ప్రతి వాళ్ళకి 5 లక్షలు ఎవరు? నేను రికమెండ్ చేస్తే ఇస్తారు సార్. వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు చనిపోయారు, 5 లక్షలు ఇవ్వాలి అని చెప్తే ఇస్తారు. జరిగిన సంఘటన కూడా నేను చాలా చక్కగా వివరించాను. నేను అనుకుంటాను మరొక ఆపర్చునిటీ నాకు మీ సుమన్ ద్వారా ఇచ్చారు. మా ఊర్లో అంటే సత్తెనపల్లిలో ఒక వైశ్య జెంటిల్మెన్ తన హోటల్లో దాన్ని ఏమంటారు మురుగు గుంట పూడిపోతే దాన్ని పూడిక తీయించడం కోసం 2 ఒడ్డెర కులస్తుల్ని కూలికి పిలిచాడు. వాళ్ళు వచ్చారు, దాన్ని బాగు చేసే క్రమంలో గుంటలో దిగారు. వాళ్ళు ఊపిరాడక అలమటించి చనిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఈ వైశ్య జెంటిల్మెన్ దాన్ని దిగాడు. 3 చనిపోయారు, 3 శవాలు. ఆ రోజు నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఈ ఒడ్డెర కులస్తులు ఎవరైతే చనిపోయారో వారికి సంబంధించినటువంటి వారు, మా పార్టీ వారు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఈ శవాలు జరుగుతూ ఉంటే, ఈ 3 శవాలు హాస్పిటల్ దగ్గర ఉంటే, ఈ వైశ్య కులస్తుడి యొక్క బంధువులు కొడుకుని లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మాకు మీరు 5 లక్షలు మీరు కాంప్రెస్